తెలుగు టైర్ వన్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్, ఆల్ మూవీస్ లిస్ట్ విత్ బడ్జెట్ అండ్ కలెక్షన్, హిట్స్ అండ్ ఫ్లాప్స్. మహేష్ బాబు టోటల్ మూవీస్ 27, హిట్ మూవీస్ 13, ఫ్లాప్ మూవీస్ 10, యావరేజ్ మూవీస్ 4, 100 కోట్ల మూవీస్ 7, ఇండస్ట్రీ హిట్ మూవీస్ 2, 1, రాజకుమారుడు 5 కోట్ల బడ్జెట్, 15 కోట్ల కలెక్షన్, బ్లాక్ బస్టర్. 2, యువరాజు 2 కోట్ల బడ్జెట్, 5 కోట్ల కలెక్షన్, యావరేజ్. 3, వంశీ 10 కోట్ల బడ్జెట్, 6 కోట్ల కలెక్షన్, ఫ్లాప్. 4, మురారి 10 కోట్ల బడ్జెట్, 20 కోట్ల కలెక్షన్, బ్లాక్ బస్టర్. 5, టక్కరి దొంగ 10 కోట్ల బడ్జెట్, 12 కోట్ల కలెక్షన్స్, యావరేజ్. 6, బాబీ 10 కోట్ల బడ్జెట్, 8 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 7, ఒక్కడు బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్స్ 40 కోట్లు, బ్లాక్ బస్టర్. 8, నిజం 6.5 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 15 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 9, నాని బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్స్ 8 కోట్లు, ఫ్లాప్. 10, అర్జున్ 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 11, అతడు బడ్జెట్ 18 కోట్లు, కలెక్షన్స్ 40 కోట్లు, బ్లాక్ బస్టర్. 12, పోకిరి 12 కోట్ల బడ్జెట్, 66 కోట్ల కలెక్షన్స్, తెలుగు ఇండస్ట్రీ హిట్. 13, సైనికుడు 20 కోట్ల బడ్జెట్, 17 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 14, అతిథి 20 కోట్ల బడ్జెట్, 25 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 15, కలేజా 30 కోట్ల బడ్జెట్, 30 కోట్ల కలెక్షన్స్, డిజాస్టర్. 16, దూకుడు 35 కోట్ల బడ్జెట్, 101 కోట్ల కలెక్షన్స్, బ్లాక్ బస్టర్. 17, బిజినెస్ మ్యాన్ 40 కోట్ల బడ్జెట్, 72 కోట్ల కలెక్షన్స్, సూపర్ హిట్. 18, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 50 కోట్ల బడ్జెట్, 93 కోట్ల కలెక్షన్స్, సూపర్ హిట్. 19, వన్ నేనొక్కడినే 70 కోట్ల బడ్జెట్, 63 కోట్ల కలెక్షన్స్, డిజాస్టర్. 20, ఆగడు 65 కోట్ల బడ్జెట్, 60 కోట్ల కలెక్షన్స్, డిజాస్టర్. 21, శ్రీమంతుడు 50 కోట్ల బడ్జెట్, 200 కోట్ల కలెక్షన్స్, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. 22, బ్రహ్మోత్సవం 70 కోట్ల బడ్జెట్, 63 కోట్ల కలెక్షన్స్, డిజాస్టర్. 23, స్పైడర్ 120 కోట్ల బడ్జెట్, 150 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 24, భరత్ అనే నేను 60 కోట్ల బడ్జెట్, 227 కోట్ల కలెక్షన్స్, బ్లాక్ బస్టర్. 25, మహర్షి 100 కోట్ల బడ్జెట్, 200 కోట్ల కలెక్షన్స్, బ్లాక్ బస్టర్. 26, సరిలేరు నీకెవరు 75 కోట్ల బడ్జెట్, 260 కోట్ల కలెక్షన్స్, బ్లాక్ బస్టర్. 27, సర్కారు వారి పాట 60 కోట్ల బడ్జెట్, 230 కోట్ల కలెక్షన్స్, హిట్. 28, గుంటూరు కారం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, బడ్జెట్ 200 కోర్స్, రిలీజ్ డేట్ 2024. 29, SSMB 29, డైరెక్టర్ SS రాజమౌళి, బడ్జెట్ 500 కోట్లు. నెక్స్ట్ జూనియర్ NTR టోటల్ మూవీస్ 29, హిట్ మూవీస్ 14, ఫ్లాప్ మూవీస్ 9, యావరేజ్ మూవీస్ 6, 100 కోట్ల మూవీస్ 4, ఇండస్ట్రీ హిట్ మూవీస్ 2. మొదటి మూవీ నిన్ను చూడాలని, బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ 1.7 కోట్లు, ఫ్లాప్. 2, స్టూడెంట్ నెంబర్ 1, బడ్జెట్ 1.8 కోట్లు, కలెక్షన్ 18 కోట్లు, బ్లాక్ బస్టర్. 3, సుబ్బు బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్స్ 3 కోట్లు, ఫ్లాప్. 4, ఆది బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్స్ 35 కోట్లు, బ్లాక్ బస్టర్. 5, అల్లరి రాముడు 6 కోట్ల బడ్జెట్, 9 కోట్ల కలెక్షన్స్, యావరేజ్. 6, నాగా 7 కోట్ల బడ్జెట్, 5 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 7, సింహాద్రి 8.5 కోట్ల బడ్జెట్, 44 కోట్ల కలెక్షన్స్, తెలుగు ఇండస్ట్రీ హిట్. 8, ఆంధ్రావాలా 14 కోట్ల బడ్జెట్, 8 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 9, సాంబా 8 కోట్ల బడ్జెట్, 14 కోట్ల కలెక్షన్స్, యావరేజ్. 10, నా అల్లుడు 9 కోట్ల బడ్జెట్, 10 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 11, నరసింహుడు 20 కోట్ల బడ్జెట్, 9 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 12, అశోక్ 18 కోట్ల బడ్జెట్, 24 కోట్ల కలెక్షన్స్, యావరేజ్. 13, రాఖీ 14 కోట్ల బడ్జెట్, 30 కోట్ల కలెక్షన్స్, హిట్. 14, యమదొంగ 17 కోట్ల బడ్జెట్, 55 కోట్ల కలెక్షన్స్, బ్లాక్ బస్టర్. 15, కంత్రి 15 కోట్ల బడ్జెట్, 23 కోట్ల కలెక్షన్స్, యావరేజ్. 16, అదుర్స్ 26 కోట్ల బడ్జెట్, 50 కోట్ల కలెక్షన్స్, సూపర్ హిట్. 17, బృందావనం 25 కోట్ల బడ్జెట్, 58 కోట్ల కలెక్షన్స్, సూపర్ హిట్. 18, శక్తి 50 కోట్ల బడ్జెట్, 35 కోట్ల కలెక్షన్స్, డిజాస్టర్. 19, ఊజరవెల్లి 28 కోట్ల బడ్జెట్, 47 కోట్ల కలెక్షన్స్, యావరేజ్. 20, దమ్ము 30 కోట్ల బడ్జెట్, 45 కోట్ల కలెక్షన్స్, యావరేజ్. 21, బాద్షా 55 కోట్ల బడ్జెట్, 92 కోట్ల కలెక్షన్స్, బ్లాక్ బస్టర్. 22, రామయ్య వస్తవయ్య
40 కోట్ల బడ్జెట్, 50 కోట్ల కలెక్షన్స్. ఫ్లాప్ 23 ప్రభాస, 45 కోట్ల బడ్జెట్, 44 కోట్ల కలెక్షన్స్. ఫ్లాప్ 24 టెంపర్, 35 కోట్ల బడ్జెట్, 75 కోట్ల కలెక్షన్స్. బ్లాక్ బస్టర్ 25 నాన్నకు ప్రేమతో, 55 కోట్ల బడ్జెట్, 87 కోట్ల కలెక్షన్స్. బ్లాక్ బస్టర్ 26 జనతా గ్యారేజ్, 50 కోట్ల బడ్జెట్, 135 కోట్ల కలెక్షన్స్. బ్లాక్ బస్టర్ 27 జైల్ అవకుశ, 50 కోట్ల బడ్జెట్, 150 కోట్ల కలెక్షన్స్. బ్లాక్ బస్టర్ 28 అరవింద సమేత, 60 కోట్ల బడ్జెట్, 165 కోట్ల కలెక్షన్స్. బ్లాక్ బస్టర్ 29 త్రిబుల్ ఆర్, 550 కోట్ల బడ్జెట్, 1400 కోట్ల కలెక్షన్స్. తెలుగు ఇండస్ట్రీ హిట్ 30 ఎన్టీఆర్, 30 దేవరా 1, డైరెక్టర్ కొరటాల శివ, బడ్జెట్ 250 కోట్లు, రిలీజ్ డేట్ 2024. 31 ఎన్టీఆర్ 31, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, బడ్జెట్ 300 క్రోర్స్, రిలీజ్ డేట్ 2025. 32 వార్ 2, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, బడ్జెట్ 350 కోట్లు, రిలీజ్ డేట్ 2025. 33 దేవరా 2, బడ్జెట్ 500 కోట్లు, రిలీజ్ డేట్ 2026, డైరెక్టర్ కొరటాల శివ. నెక్స్ట్ రామ్ చరణ్. టోటల్ మూవీస్ 14, హిట్ మూవీస్ 8, ఫ్లాప్ మూవీస్ 5, యావరేజ్ మూవీస్ 1, 100 కోట్ల మూవీస్ 3, ఇండస్ట్రీ హిట్ మూవీస్ 3. మొదటి సినిమా చిరుత, 7 కోట్ల బడ్జెట్, 40 కోట్ల కలెక్షన్స్, బ్లాక్ బస్టర్. 2 మగధీర, 30 కోట్ల బడ్జెట్, 150 కోట్ల కలెక్షన్స్, తెలుగు ఇండస్ట్రీ హిట్. 3 ఆరెంజ్, 40 కోట్ల బడ్జెట్, 30 కోట్ల కలెక్షన్స్, డిజాస్టర్. 4 రచ్చ, 35 కోట్ల బడ్జెట్, 80 కోట్ల కలెక్షన్స్, బ్లాక్ బస్టర్. 5 నాయక్, 35 కోట్ల బడ్జెట్, 65 కోట్ల కలెక్షన్స్, సూపర్ హిట్. 6 తుఫాన్, 60 కోట్ల బడ్జెట్, 30 కోట్ల కలెక్షన్స్, డిజాస్టర్. 7 ఎవడు, 35 కోట్ల బడ్జెట్, 60 కోట్ల కలెక్షన్స్, సూపర్ హిట్. 8 గోవిందుడు అందరి వాడేలే, 40 కోట్ల బడ్జెట్, 65 కోట్ల కలెక్షన్స్, యావరేజ్. 9 బ్రూస్లీ, 62 కోట్ల బడ్జెట్, 60 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 10 ధ్రువ, 50 కోట్ల బడ్జెట్, 87 కోట్ల కలెక్షన్స్, హిట్. 11 రంగస్థలం, 60 కోట్ల బడ్జెట్, 216 కోట్ల కలెక్షన్స్, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. 12 వినయ విధేయ రామ, 70 కోట్ల బడ్జెట్, 95 కోట్ల కలెక్షన్స్, ఫ్లాప్. 13 త్రిబుల్ ఆర్, 550 కోట్ల బడ్జెట్, 1400 కోట్ల కలెక్షన్స్, తెలుగు ఇండస్ట్రీ హిట్. 14 ఆచార్య, 140 కోట్ల బడ్జెట్, 76 కోట్ల కలెక్షన్స్, డిజాస్టర్. 15 గేమ్ చేంజర్, డైరెక్టర్ శంకర్, బడ్జెట్ 500 కోట్లు, రిలీజ్ డేట్ 2024. అల్లు అర్జున్. టోటల్ మూవీస్ 21, హిట్ మూవీస్ 13, ఫ్లాప్ మూవీస్ 3, యావరేజ్ మూవీస్ 5, 100 కోట్ల మూవీస్ 6, ఇండస్ట్రీ హిట్ మూవీస్ 1. ఫస్ట్ మూవీ గంగోత్రి, 4 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 14 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 2 ఆర్య, 4 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 3 బన్నీ, 10 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 32 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 4 హ్యాపీ, 15 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 16 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 5 దేశముదురు, 10 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 6 పరుగు, 15 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 35 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 7 ఆర్యా 2, 21 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 32 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 8 వరుడు, 30 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. నెంబర్ 9 వేదం, 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 22 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 10 బద్రీనాథ్, 42 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 50 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 11 జులై, 35 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 72 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 12 ఇద్దరు అమ్మాయిలతో, 40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 56 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 13 ఎవడు, 35 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 60 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 14 రేసు గుర్రం, 50 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 104 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 15 సన్ ఆఫ్ సత్యమూర్తి, 50 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 95 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 16 రుద్రమదేవి,
60 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 86.9 కోట్లు కలిచేసి హిట్ అయింది. నెంబర్ 17 సరైనోడు 50 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 127 కోట్లు కలిచేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 18 డీజే 50 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 115 కోట్లు కలిచేసి యావరేజ్ అయింది. నెంబర్ 19 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 55 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 105 కోట్లు కలిచేసి యావరేజ్ అయింది. నెంబర్ 20 అలా వైకుంఠపురంలో 100 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 285 కోట్లు కలిచేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 21 పుష్ప ద రైజ్ 200 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 365 కోట్లు కలెక్ట్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 22 పుష్ప 2 ద రూల్ బడ్జెట్ 350 కోట్లు రిలీజ్ డేట్ 2023. నెంబర్ 23 AA23 డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ పవన్ కళ్యాణ్ టోటల్ మూవీస్ 28 హిట్ మూవీస్ 13 ఫ్లాప్ మూవీస్ 7 యావరేజ్ మూవీస్ 8 100 కోట్ల మూవీస్ 5 ఇండస్ట్రీ హిట్ మూవీస్ 2. ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 2 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 3 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 2 గోకులంలో సీత 3 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 7 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. నెంబర్ 3 సుస్వాగతం 3.2 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 10 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 4 తొలి ప్రేమ 4.6 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 18 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 5 తమ్ముడు 6 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 6 బద్రి 12 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 7 ఖుషి 15 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 38 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 8 జానీ 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 14 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 9 గుడుంబా శంకర్ 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 25 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 10 శంకర్ దాదా MBBS 12 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 11 బాలు 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 28 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 12 బంగారం 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 13 అన్నవరం 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 32 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 14 శంకర్ దాదా జిందాబాద్ 30 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 23 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 15 జల్సా 25 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 16 కుమారంపులి 40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 32 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 17 టీన్ మార్ 35 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 18 పంజా 34 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 19 గబ్బర్ సింగ్ 30 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 150 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 20 కెమెరామెన్ గంగాతో రాంబాబు 35 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 52 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 21 అత్తారింటికి దారేది 55 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 187 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 22 గోపాల గోపాల 40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 88 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 23 సర్దార్ గబ్బర్ సింగ్ 75 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 88 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 24 కాటమరాయుడు 75 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 98 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 25 అజ్ఞాతవాసి 70 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 95 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 26 వకీల్ సాబ్ 70 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 137 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 27 భీమ్లా నాయక్ 75 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 193 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 28 బ్రో 70 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 115 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. హరిహర వీరమల్లు బడ్జెట్ 200 కోర్స్ రిలీజ్ డేట్ 2024. నెంబర్ 30 ఓజీ బడ్జెట్ 200 కోర్స్ రిలీజ్ డేట్ 2024. నెంబర్ 31 ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ 150 క్రోర్స్ రిలీజ్ డేట్ 2024. ప్రభాస్ టోటల్ మూవీస్ 22 హిట్ మూవీస్ 9 ఫ్లాప్ మూవీస్ 10 యావరేజ్ మూవీస్ 3 100 కోట్ల మూవీస్ 6 ఇండస్ట్రీ హిట్ మూవీస్ 2. మూవీ ఈశ్వర్
2 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 3.5 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 2 రాఘవేంద్ర, బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్ 5.2 కోట్లు, ఫ్లాప్. 3 వర్షం, బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 35 కోట్లు, బ్లాక్ బస్టర్. 4 అడవి రాముడు, 10 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 8.5 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 5 చక్రం, 11 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 8 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 6 ఛత్రపతి, 12.5 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 40 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. 7 పౌర్ణమి, బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 12 కోట్లు, ఫ్లాప్. 8 యోగి, బడ్జెట్ 20 కోట్లు, కలెక్షన్ 25 కోట్లు, ఫ్లాప్. 9 మున్నా, 15 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 16 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 10 సినిమా బుజ్జిగాడు, 15 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 26 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 11 బిల్లా, 12 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 26 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. 12 ఏక్ నిరంజన్, బడ్జెట్ 20 కోట్లు, కలెక్షన్ 18 కోట్లు, ఫ్లాప్. 13 డార్లింగ్, బడ్జెట్ 18 కోట్లు, కలెక్షన్ 55 కోట్లు, బ్లాక్ బస్టర్. 14 మిస్టర్ పర్ఫెక్ట్, బడ్జెట్ 25 కోట్లు, కలెక్షన్ 55 కోట్లు, సూపర్ హిట్. 15 రెబల్, బడ్జెట్ 50 కోట్లు, కలెక్షన్ 55 కోట్లు, ఫ్లాప్. 16 మిర్చి, బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్ 80 కోట్లు, బ్లాక్ బస్టర్. 17 బాహుబలి ద బిగినింగ్, బడ్జెట్ 180 కోట్లు, కలెక్షన్ 650 కోట్లు, ఇండియా ఇండస్ట్రీ హిట్. 18 బాహుబలి 2, బడ్జెట్ 250 కోట్లు, కలెక్షన్ 1810 కోట్లు, ఇండియా ఇండస్ట్రీ హిట్. 19 సాహో, బడ్జెట్ 350 కోట్లు, కలెక్షన్ 433 కోట్లు, యావరేజ్. 20 రాధేశ్యామ్, బడ్జెట్ 350 కోట్లు, కలెక్షన్ 214 కోట్లు, డిజాస్టర్. 21 ఆది పురుష్, బడ్జెట్ 700 కోట్లు, కలెక్షన్ 450 కోట్లు, డిజాస్టర్. 22 సలార్, బడ్జెట్ 270 కోట్లు, కలెక్షన్స్ 600 నుండి 800 కోట్లు, బ్లాక్ బస్టర్. 23 సినిమా కలికి, డైరెక్టర్ నాగ్ అశ్విన్, బడ్జెట్ 600 కోట్లు, రిలీజ్ డేట్ 2024. 24 సినిమా సలార్ 2, డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్, బడ్జెట్ 500 కోట్లు. 25 సినిమా స్పిరిట్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, బడ్జెట్ 500 కోట్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.